ఈరోజు మనము ఫోర్త్ సెమిస్టర్లో భాగంగా భారత జాతీయోద్యమం ప్రారంభం లేదా ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన జరిగిన విధానం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1875లో స్థాపన కావడం జరుగుతుంది. 1875 స్థాపన కన్నా ముందు భారతదేశ వ్యాప్తంగా ఏ సంస్థలు ఉన్నాయనే అంశాన్ని కనుక చూసినట్లయితే ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ముందు సంస్థలు కనుక చూసినట్లయితే 1838వ సంవత్సరంలోని ద్వారకానాథ్ ఠాగూర్ అనే ఆయన ల్యాండ్ హోల్డర్స్ అసోసియేషన్ను స్థాపన చేయడం జరుగుతుందన్నమాట. ల్యాండ్ హోల్డర్ అసోసియేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి పెట్టుబడిదారులకు సంబంధించిన భూస్వాములకు సంబంధించిన వాళ్ళు దీంట్లో సభ్యులుగా ఉండడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇంకా వచ్చిన సంస్థల్లో కనుక చూసినట్టయితే ఇండియన్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్, తర్వాత ఇండియన్ అసోసియేషన్, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను దాదాబాయి నెహ్రూ స్థాపించడం జరుగుతుంది 1867వ సంవత్సరంలో అన్నమాట. తర్వాత 1876వ సంవత్సరంలోని ఇండియన్ అసోసియేషన్ అనే ఒక సంస్థను స్థాపన చేయడం జరుగుతుంది. దీన్ని ఆనందమోహన్ బోస్ అనే ఆయన స్థాపన చేయడం జరుగుతుంది అన్నమాట. వీటితో పాటు దీనికన్నా ముందు పూనా సార్వజనిక సభ, ఇంకా అనేక చిన్న చిన్న సంస్థలు ఉండడం జరుగుతుందన్నమాట. ఇవి ప్రధానమైన సంస్థలుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వీటి తర్వాత అంటే భారతదేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక సంస్థలు ఉండి భారతదేశం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో వాటినన్నిటినీ నియంత్రించడం సాధ్యం కాదేమో అన్న ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే బ్రిటిష్ రిటైర్డ్ అధికారి అయిన ఏవో హ్యూమ్ చేత ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను 1885లో స్థాపించినట్టు మనకు కొంతమంది చరిత్రకారులు వివరించడం జరుగుతుందన్నమాట. అంటే భారతదేశంలో 1885 కన్నా ముందు అనేక చిన్న చిన్న సంస్థలు ఉండడం జరుగుతుంది. ఆ సంస్థల యొక్క ముఖ్య పని ఏంటిదంటే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క విధానాలను విమర్శిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం చేత తమకు కావలసిన పనులను చేయించుకోవడం కోసము వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసినట్లు మనకు కనిపిస్తుందన్నమాట. ఆ క్రమంలో భాగంగానే ఇండియన్ అసోసియేషన్ కావచ్చు, ఇండియన్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ కావచ్చు, నేషనల్ ఇండియన్ అసోసియేషన్ కావచ్చు, తర్వాత ల్యాండ్ హోల్డర్స్ ఆఫ్ అసోసియేషన్ కావచ్చు, తర్వాత పూనా సార్వజనిక సభ కావచ్చు, ఇలా భారతదేశ వ్యాప్తంగా కనుక చూసినట్టయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన సంస్థలు ఉంటూ ఆనాటి ప్రజానీకాన్ని చైతన్యపరచడం కోసం, ఆనాటి సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించడం కోసము మనకు వీళ్ళు అంటే ఈ సంస్థల ద్వారా ఆనాటి మేధావులు ప్రయత్నాలు చేసినట్లు మనకు కనిపిస్తుందన్నమాట. కాబట్టి మనకు ఐఎన్సీ అంటే భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను 1885 డిసెంబర్ 28వ తారీఖున స్థాపన చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలోని 1885వ సంవత్సరంలోని ఇండియన్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు కూడా 2 సదస్సులు బెంగాల్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నమాట. అలాంటి క్రమంలోనే కొంతమంది ప్రముఖులు బెంగాల్ సంబంధించిన మేధావులు ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు రాలేకపోవడం జరుగుతుందన్నమాట. సురేంద్రనాథ్ బెనర్జీ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ప్రముఖమైన ఆనాటి మేధావి వర్గానికి సంబంధించిన స్వాతంత్రోద్యమంలో పాల్గొంటున్న ప్రముఖమైన వ్యక్తులు అన్నమాట. ఈ విధంగా మనకు ఈ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన కాకముందు చిన్న చిన్న సంస్థలు ఉంటూ అక్కడ స్థానికంగా ఉండబడిన ప్రజల యొక్క సమస్యలను తీరుస్తూ వాళ్ళ యొక్క సమస్యలను బ్రిటిష్ ప్రభుత్వానికి వివరించడంలోని తమవంతు పాత్రగా ప్రయత్నాలు చేసినట్టు మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ మనకు ఇప్పుడు 1885లో ఐఎన్సీ స్థాపన చేయడం జరిగింది. దీన్ని బ్రిటిష్ వాళ్ళే అంటే బ్రిటిష్ రిటైర్డ్ అధికారి అయిన ఏవో హ్యూమ్ అనే ఆయన, అలేవియన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనే ఆయన భారతదేశంలోని అన్ని సంస్థలను కంట్రోల్ చేయడం సాధ్యం కాదు కాబట్టి అవన్నీ కూడా ఒకే సంస్థ కిందికి తీసుకొని వచ్చినట్లయితే ఈ ఒకే సంస్థకు సంబంధించిన నాయకులను తమ కంట్రోల్లో ఉంచుకోగలిగినట్లయితే ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళను తమ చెప్పు చేతుల్లోని పరిపాలించుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే బ్రిటిష్ ప్రభుత్వం
తన రిటైర్డ్ అధికారి అయినా అంటే బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగి అయిన రిటైర్డ్ అధికారి అయిన ఏఓ హ్యూమ్ ఆలేవియన్ ఆక్టేవియన్ హ్యూమ్ చేత భారతదేశంలోని భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన చేయడానికి ప్రయత్నాలు చేసినట్టు మనకు కనిపిస్తుంది అన్నమాట. కాంగ్రెస్ అంటే అర్థం ఏంటిదంటే సమూహం లేదా ఒక సదస్సు అని అర్థం అన్నమాట. సమూహం లేదా సదస్సు అని అర్థం అన్నమాట. అందరూ ఒక చోట గుమిగూడితే దాన్ని కాంగ్రెస్గా పిలవడం జరుగుతుందన్నమాట. అయితే ఈ విధంగా 1885 డిసెంబర్ 28వ తారీఖున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన చేసిన తదనంతరం భారతదేశంలోని అనేక సంస్థలన్నీ కూడా వీటి కిందికి వచ్చేసి అంటే భారతదేశం నుండి ప్రాతినిధ్యం వహించే ఏకైక సంస్థ భారతదేశంలో ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే విధంగా అనేక మంది ఇంతకుముందు ఉన్న సంస్థలకు సంబంధించిన సభ్యులను కూడా ఈ ఐఎన్సీలో విలీనం చేయడం లేదా ఐఎన్సీలో కలిసిపోయినట్లు మనకు కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా అనేక సంస్థలు అవన్నీ కూడా 1885 డిసెంబర్ 28వ తారీఖున ఏర్పాటైన భారత జాతీయ కాంగ్రెస్తోని కనుమరుగైనట్లు మనకు కనిపిస్తుంది అన్నమాట. అందుకే అంటే బ్రిటిష్ అధికారులు అవన్నీ కనుమరుగాల వలన ఉద్దేశంతోనే ముందుచూపుతోనే ఈ ఐఎన్సీని స్థాపించడం జరిగిందని ఎక్కువ మంది చరిత్రకారులు చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి అవి వాతంత్రులు అవి కనుమరుగవుతాయి. తర్వాత ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో ప్రారంభమవుతుంది. ఈ ఐఎన్సీ ప్రతి సంవత్సరం ఈ ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 28, 29, 30 తారీఖులోని భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సదస్సు నిర్వహించుకుంటూ ఏ ప్రాంతాల్లో ప్రజల యొక్క సమస్యలను ఏ విధంగా ఉన్నాయో ఆ ప్రాంతాల నుండి ప్రాతినిధ్యం వహించే వ్యక్తుల ద్వారా తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కారం చేయడం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక నివేదికను తయారు చేసి ఐఎన్సీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వార్షిక సదస్సులో ఒక నివేదికను తయారు చేసి ఆ సమస్యలను బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదించడంలోని ఐఎన్సీ అనేది ఎంతో కృషి చేసినట్లు మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ అనేది 1885 డిసెంబర్ 28వ తారీఖున మొట్టమొదటగా స్థాపన చేయబడడం జరుగుతుంది. దీనికి ప్రధాన కార్యదర్శిగా అప్పుడు ఏఓ హ్యూమ్ అంటే బ్రిటిష్ అధికారి స్థాపకుడైన ముఖ్య వ్యక్తి అయిన ఏఓ హ్యూమ్ అలేవియన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనే ఆయన దీన్ని స్థాపన చేయడంలో ప్రధానమైన పాత్ర పోషించడంతో అతని కార్యదర్శి పోస్టులో ఉంచడం జరుగుతుందన్నమాట. తర్వాత దీనికి అధ్యక్షుడుగా ఐఎన్సీ అంటే ఐఎన్సీకి ప్రతి సంవత్సరం జాతీయ వార్షిక సదస్సు జరుగుతుంది. ఆ వార్షిక సదస్సులో ప్రతి సంవత్సరం ఒక్కొక్క సదస్సుకు ఒక్కొక్క వ్యక్తి అధ్యక్షత వహించడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా మనకు భారతదేశవ్యాప్తంగా చూసినట్టయితే మొట్టమొదటిసారిగా ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను 1885 ముంబై నగరంలోని పూణేలో జరుపుతారన్నమాట. ముంబైలోని సర్ గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో దీన్ని ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ అక్కడ కలరా వ్యాధి రావడం మూలంగా తర్వాత ముంబై ప్రాంతానికి ఈ ఐఎన్సీ వార్షిక అంటే లేదా మొదటి సదస్సును 1885 ముంబైలో స్థాపన అంటే ముంబైలో ప్రారంభించినట్లు మనకు కనిపిస్తుంది అన్నమాట. దీంతో ఐఎన్సీ అంటే మొట్టమొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ సదస్సు 1885 డిసెంబర్ 28వ తారీఖున ఎక్కడ ముంబై నగరంలో జరుగుతుంది. దానికి మొట్టమొదటి వ్యక్తి కార్యదర్శిగా ఏఓ హ్యూమ్ అనే ఆయన వివరించడం జరుగుతుంది. తర్వాత దానికి అధ్యక్షుడుగా అంటే మొదటి జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడుగా డబ్ల్యూసి బెనర్జీని నియమించడం జరుగుతుందన్నమాట. మొదటి భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక కాంగ్రెస్ సదస్సుకు డబ్ల్యూసి బెనర్జీ ఉమేష్ చంద్ర బెనర్జీ అనే ఆయనను ప్రభుత్వం నియమించడం జరుగుతుందన్నమాట. అంటే మీన్ ప్రభుత్వం అంటే మీన్ వీళ్ళే ఇప్పుడు ఉన్న అక్కడ వార్షిక సదస్సులో ఉన్న వాళ్ళలో డబ్ల్యూసి బెనర్జీని మొట్టమొదటిసారిగా వార్షిక సదస్సుకు అధ్యక్షుడిగా నియమించడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇది ఇక్కడ మొదటి సదస్సు ముంబైలో జరుగుతుంది. ఎవరు అధ్యక్షత వహించారు? డబ్ల్యూసి బెనర్జీ ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించడం జరుగుతుంది. సుమారుగా వివిధ ప్రాంతాల నుండి అంటే భారతదేశానికి సంబంధించిన అనేక ప్రాంతాల నుండి సుమారుగా 72 మంది
ప్రజలు ఈ అంటే వివిధ ప్రాంతాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి, వివిధ జిల్లాల నుండి సుమారుగా 72 మంది ప్రజలు వార్షిక సదస్సు అంటే మొదటి భారత జాతీయ కాంగ్రెస్ ముంబైలో జరిగిన వార్షిక సదస్సుకు హాజరు కావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఇక్కడ అనేక రకాల తీర్మానాలు చేసి ఆ తీర్మానాలను అమలు చేయవలసిందిగా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి కార్యదర్శి అయిన ఏవోహిమ్, అలాగే డబ్ల్యూసి బెనర్జీ వాళ్ళ యొక్క ప్రోత్బలంతో అవి వాటిని అంటే వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయమని బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత కనుక చూసినట్టయితే ఇలా ప్రతి సంవత్సరం వార్షిక సదస్సు జరుగుతుందన్నమాట. అసలు ఈ వార్షిక సదస్సు లేదా భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు గల ప్రధాన కారణం ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో వివిధ రకాల దోపిడీ పద్ధతులు ప్రవేశపెట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం కొల్లగొట్టడం జరిగిందన్నమాట. ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే 1764లో జరిగిన బాక్సర్ యుద్ధం తదనంతరం 1765 అలహాబాద్ సంధి చేసుకొని దాని ప్రకారం భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు భూమిశిస్తు వసూలు చేసి అధికారాన్ని పొందిన తర్వాత కారన్ వాలిస్ కాలంలోని శాశ్వశిస్తు నిర్ణయ పద్ధతిని, తర్వాత రైతువారి పద్ధతిని మన్రో కాలంలోని, తర్వాత మహల్వారి విధానాన్ని ప్రవేశపెట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో భాగంగా భూమిశిస్తు వసూలు చేసే అధికారాన్ని పొంది వివిధ రకాల ఆదాయ మార్గాలను బ్రిటిష్ వాళ్ళు పెంచుకున్నట్లు మనకు కనిపిస్తుంది. తర్వాత ఇంకో ఆయన అంటే వెల్లస్లీ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలోనే సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం కొల్లగొట్టడం జరిగింది. ఇంకో ఆయన డలోసి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే రాజ్యానికి పుత్రులు అంటే ఓ రాజుకు పుత్రులు పుత్ర సంతానం లేకుంటే ఆ రాజ్యము డైరెక్ట్గా బ్రిటిష్ చేతుల్లోకి వెళ్ళిపోయే విధంగానే ఆ చట్టంలో పేర్కొనడం జరిగిందన్నమాట. అంటే బ్రిటిష్ అధికారులు ఒక్కొక్క రకమైన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేస్తూ భారతదేశంలో కూడా రాజకీయ అధికారాన్ని చెలాయించడం కోసం ప్రయత్నాలు చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఆ క్రమంలో భాగంగానే వీళ్ళు భారతదేశానికి సంబంధించిన మేధావి వర్గానికి సంబంధించిన అప్పటికే కాస్త కూస్తూ ఆంగ్ల విద్యను చదువుకొని కొంత మేధావులుగా పరిగణించబడుతున్న వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క కుయుక్తులను, బ్రిటిష్ వాళ్ళ యొక్క తప్పుడు ఆలోచన విధానాలను ముందుగానే పసిగట్టి దానికి వ్యతిరేకంగా భారతీయ ప్రజలను చైతన్యపరచడంలోని తమ వంతు పాత్రను కూడా ఆనాటి మేధావి వర్గము పోషించినట్లు మనకు కనిపిస్తుందన్నమాట. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ 1885లో మొదటి సదస్సు ముంబైలో జరుగుతుంది. డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఇది ముంబైలో జరుగుతుందన్నమాట. 72 మంది ప్రజాప్రతినిధులు వివిధ ప్రాంతాల నుండి ఈ సభకు హాజరు కావడం జరుగుతుంది. తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సదస్సు అనేది 1886లో జరుగుతుంది. అధ్యక్షత వహించింది రెండవ జాతీయ కాంగ్రెస్ సదస్సుకు దాదాబాయ్ నౌరోజీ అన్నమాట. ఈమ భారతదేశంలోని పార్సీతెగ నుండి ఐఎన్సీకి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి వ్యక్తిగా దాదాబాయ్ నౌరోజీ మనకు కనిపిస్తుంది అన్నమాట. అంటే భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన రెండవ వ్యక్తి ఎవరన్నా కూడా దాదాబాయ్ నౌరోజీ కావడం జరుగుతుంది. అలాగే పార్సీ తెగ నుండి మొట్టమొదటిసారిగా ఐఎన్సీకి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరన్నా కూడా దాదాబాయ్ నౌరోజీ కనిపించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ సుమారుగా 270 మంది పైచిలుకు వ్యక్తులు భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు హాజరైనట్టు మనకు కనిపిస్తుంది. ఇది కలకత్తాలో జరుగుతుంది. ఇక్కడ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రజల యొక్క సమస్యలను ఒక నివేదిక రూపంలో తయారు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి అందించడానికి ప్రయత్నాలు చేసినట్టు మనకు కనిపిస్తుంది అన్నమాట. తర్వాత కనుక చూసినట్టయితే భారతదేశంలో మూడవ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సదస్సు మద్రాస్ ప్రాంతంలో జరుగుతుంది. 1887వ సంవత్సరంలోని మద్రాస్ ప్రాంతంలో జరుగుతుంది. దీనికి అధ్యక్షత వహించింది అంటే మూడవ జాతీయ వార్షిక జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షత వహించింది బద్రుద్దీన్ త్యాబ్జీ. ఇతడు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం తెగకు సంబంధించిన వ్యక్తి అన్నమాట. ముస్లిం వ్యక్తిగా మనకు బద్రుద్దీన్ త్యాబ్జీ అనే ఆయన కనిపించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ సుమారుగా 400 పైచిలకు వ్యక్తులు ఈ మూడవ జాతీయ కాంగ్రెస్ సదస్సుకు హాజరు కావడం జరుగుతుందన్నమాట.
ఇతను ముస్లిం నుండి భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి వ్యక్తిగా మనకు బద్రుద్దీన్ త్యాబ్జీ అని ఆయన కనిపిస్తాడు అన్నమాట. తర్వాత నాలుగవ భారత జాతీయ కాంగ్రెస్ 1888వ సంవత్సరంలోని నాలుగవ భారత జాతీయ కాంగ్రెస్ జరుగుతుంది. దీనికి అధ్యక్షత వహించింది జార్జియులు అన్నమాట. ఇతడు ఏ ప్రాంతానికి అంటే ఎక్కడ జరిగింది ఈ జాతీయ సదస్సు అనే అంశాన్ని కనుక చూసినట్టయితే అలహాబాద్, ఇప్పుడున్న యూపీలోని అలహాబాద్ అనే ప్రాంతంలోని నాలుగవ భారత జాతీయ కాంగ్రెస్ సదస్సు జరిగినట్లు మనకు కనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఇతను ఈ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన మొట్టమొదటి విదేశస్తుడు లేదా బ్రిటిష్ వాడుగా మనకు కనిపిస్తాడు అన్నమాట. తర్వాత ఐదవ సదస్సు 1889లో జరుగుతుంది. ఇది మళ్ళీ ముంబై ప్రాంతంలో జరుగుతుంది. దీనికి అధ్యక్షత వహించింది వెడ్డర్న్ బర్న్ అనే ఆయన కూడా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన రెండవ ఆంగ్లేయుడు. మొదటివాడేమో జార్జియులు అయితే 1888లో జరిగిన అలహాబాద్లో జరిగిన దానికి మొదటి ఆంగ్లేయుడైన జార్జియులు అధ్యక్షత వహిస్తే 1889లో జరిగిన ముంబైలో జరిగిన జాతీయ కాంగ్రెస్కు వెడ్డర్ను బననే రెండవ విదేశీయుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన రెండవ విదేశస్థుడుగా మనకు వెడ్డర్ను బన్ కనిపించడం జరుగుతుందన్నమాట. తర్వాత 1891వ సంవత్సరంలోని నాగపూర్ అనే ప్రాంతంలో జరుగుతుంది వార్షిక సదస్సు. 1891వ సంవత్సరంలోని నాగపూర్లో వార్షిక సదస్సు జరుగుతుంది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే ఏపీ నుండి మొట్టమొదటిసారిగా ఆనందాచార్యులు అనే ఆయన ఈ ఐఎన్సీకి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వార్షిక సదస్సుకు అధ్యక్షత వహించినట్లు మనకు కనిపిస్తుంది అన్నమాట. అంటే 1891వ సంవత్సరంలో జరిగిన వార్షిక సదస్సుకు ఆనందాచార్యులు అనే ఆయన అధ్యక్షత వహించడం జరిగిందనమాట. ఇతను ఏపీ నుండి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన మొట్టమొదటి వ్యక్తి అన్నమాట. తర్వాత ఇంకా ప్రాధాన్యత ఉన్న దాంట్లో కనుక చూసినట్టయితే 1905వ సంవత్సరంలోని కలకత్తాలో జరుగుతుంది వార్షిక కాంగ్రెస్ సదస్సు. దీనికి అధ్యక్షత వహించింది 1905లో జరిగిన కలకత్తాలో జరిగిన వార్షిక సదస్సుకు అధ్యక్షత వహించింది గోపాలకృష్ణ గోఖలేగా మనకు కనిపించడం జరుగుతుంది. తర్వాత 1907వ సంవత్సరంలో జరిగిన వార్షిక సదస్సుకు రాస్ బీహారీ ఘోష్ అనే ఆయన అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఇది సూరత్లో జరుగుతుంది అన్నమాట. సూరత్లో 1907వ సంవత్సరంలోని వార్షిక సదస్సు జరుగుతుంది. దీనికి అధ్యక్షత వహించింది రాస్ బీహారీ ఘోష్ అన్నమాట. ఇతడు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించడం జరుగుతుంది, రాస్ బీహారీ ఘోష్. ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ అనేది సూరత్లో అతివాదులు మితవాదులు పడక భారత జాతీయ కాంగ్రెస్ రెండుగా చీలిపోవడం జరుగుతుంది అన్నమాట. భారత జాతీయ కాంగ్రెస్ అతివాదులు మితవాదులు పడక, అంటే ఒకరు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వినతి పత్రం ఇవ్వడం, విజ్ఞాపన ఇవ్వడం ద్వారా తమకు అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఒక వర్గం చూస్తే, ఇంకో వర్గము వినతి పత్రాలు విజ్ఞాపన ఇవ్వడమే కాకుండా తమకు కావలసిన హక్కులను వాళ్ళ వద్ద గుంజుకొనైనా తమ సాధించుకోవాలనే భావన ఉన్న వాళ్ళు ఉండడం జరుగుతుంది అన్నమాట. అలా ఇలా సూరత్లో భారత జాతీయ కాంగ్రెస్ రెండుగా చీలిపోవడం జరుగుతుంది, మితవాదులు అతివాదులుగా అన్నమాట. దీనికి రాస్ బీహారీ బోస్ అధ్యక్షత వహిస్తాడు. ఇది 1907వ సంవత్సరంలో జరుగుతుంది. తర్వాత 1916వ సంవత్సరంలోని లక్నోలో జరుగుతుంది. ఆర్సి మజుందర్ అనే ఆయన ఈ జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించడం జరుగుతుంది అన్నమాట. ఆర్సి మజుందర్ అనే ఆయన ఈ సదస్సులో ఇంతకుముందు చీలిపోయిన, సూరత్లో చీలిపోయిన మితవాదులు అతివాదులు కలిసిపోవడం జరుగుతుంది అన్నమాట. ఐఎన్సీలో భాగంగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో భాగంగా మితవాదులు అతివాదులు కలిసిపోవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఈ విధంగా కలిసిపోవడానికి అనిబిషెంట్ అనే ఆమె ఎంతో కృషి చేసినట్టు, భారత జాతీయ కాంగ్రెస్లో మితవాదులు అతివాదులు కలిసిపోవడానికి
అనిబిసెంట్ అనే ఆమె ఎంతో కృషి చేసినట్టు మనకు కనిపిస్తుంది అన్నమాట. దాన్ని దృష్టిలో ఉంచుకొనే భారతదేశానికి సంబంధించిన మేధావులు, ఆనాటి ఐఎన్సీలో ప్రముఖులు మళ్ళీ తదుపరి సంవత్సరం జరిగే, తదుపరి అంటే 1917 కలకత్తాలో జరిగిన వార్షిక సదస్సుకు అనిబిసెంట్ను అధ్యక్షత వహించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా 1917 కలకత్తాలో జరిగిన వార్షిక సదస్సుకు అనిబిసెంట్ అనే ఆమె అధ్యక్షత వహించడం జరుగుతుందన్నమాట. తదనంతరం ఈ అదే క్రమంలో ఈమె ఏది హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని కూడా నడుపుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈమెకు కూడా ఒకసారి అవకాశం ఇద్దామన్న ఐర్లాండ్ దేశస్థురాలైన అనిబిసెంట్కు 1917 అలా కలకత్తాలో జరిగిన వార్షిక సదస్సుకు అధ్యక్షత వహించిన మొదటి మహిళగా మనకు కనిపిస్తుంది అన్నమాట. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన మొదటి మహిళ ఎవరంటే అనిబిసెంట్ అన్నమాట. తర్వాత ఇంకా ప్రాధాన్యత ఉన్న దాంట్లో కనుక చూసినట్టయితే 1918 మదన్ మోహన్ మాలవీయ ఢిల్లీలో జరిగిన జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఇంకా ప్రాధాన్యత ఉన్న వ్యక్తుల్లో కనుక చూసినట్టయితే 1924 బెల్గామ్లో జరుగుతుంది భారత జాతీయ కాంగ్రెస్. దానికి ఎవరు అధ్యక్షత వహించడం జరుగుతుందంటే గాంధీజీ అనమాట. 1924 బెల్గాం, కర్ణాటకలోని బెల్గాంలో జరిగిన వార్షిక సదస్సుకు భారత జాతీయ ఉద్యమ నాయకుడైన గాంధీజీ ఒకే ఒకసారి అధ్యక్షత వహించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 1925 జరిగిన కాన్పూర్ ప్రాంతంలోని జరిగిన వార్షిక సదస్సుకు కూడా ఎవరు సరోజిని నాయుడు అనే ఆమె అధ్యక్షత వహించడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరంటే సరోజిని నాయుడు 1925 జరిగిన కాన్పూర్ సదస్సుకు అధ్యక్షత వహించడం జరుగుతుంది. తర్వాత 1928 మోతీలాల్ నెహ్రూ లాహోర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ నెహ్రూ నివేదికను ఆమోదించడం జరుగుతుందన్నమాట. తర్వాత 1929 కలకత్తాలో భారత జాతీయ కాంగ్రెస్ సదస్సు జరుగుతుంది. ఇక్కడ సంపూర్ణ స్వరాజ్యం నెక్స్ట్ ఇయర్ నుంచి జరుపుకోవాలని ఒక తీర్మానాన్ని చేసుకోవడని జనవరి 26 1930 నుండి భారతదేశవ్యాప్తంగా భారత జాతీయ కాంగ్రెస్ సదస్సును అంటే భారత జాతీయ జెండాను ఎగరవేయడం ప్రారంభించడం జరుగుతుంది 1930. దీనికి అధ్యక్షత వహించింది జవహర్లాల్ నెహ్రూ అన్నమాట. తర్వాత 1931 కరాచీలో సదస్సు జరుగుతుంది. దీనికి అధ్యక్షత వహించింది ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్. మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కుల గురించి ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగిందన్నమాట. తర్వాత 1937 ఫైజాబాద్లో జరుగుతుందన్నమాట. ఫైజాబాద్లో వార్షిక సదస్సు జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఒక గ్రామంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సదస్సు ఏది అంటే ఫైజాబాద్ అన్నమాట. దీనికి నెహ్రూ అధ్యక్షత వహించడం జరుగుతుంది. తర్వాత 1938 హరిపురాలో జరుగుతుంది. సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించడం జరుగుతుంది. 1939 త్రిపురాలో జరుగుతుంది. దీనికి కూడా సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఇక్కడ సుభాష్ చంద్రబోస్కు భారత జాతీయ కాంగ్రెస్ నాయకులకు మధ్య విభేదాలు రావడం మూలంగా 1939 ఆయన భారత జాతీయ కాంగ్రెస్కు సభ్యత్వాన్ని అంటే వదులుకొని రాజీనామా చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 కృపలాని మొట్టమొదటిసారిగా స్వతంత్ర హోదాలో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడుగా వ్యవహరించడం జరుగుతుందన్నమాట వార్షిక సదస్సుకు. అది కరాచీలో జరుగుతుంది. తర్వాత 1948 జైపూర్లో జరుగుతుంది. పట్టాభి సీతారామయ్య అనే వ్యక్తి భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ 1885 స్థాపితమై భారతదేశాన్ని స్వతంత్రం వచ్చే వరకు కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 28, 29, 30 వార్షిక సదస్సును నిర్వహించుకుంటూ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజల యొక్క సమస్యలను నివేదిక రూపంలో స్వీకరించి ఆ నివేదికలోని అంశాలను బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదించి అవి అమలయ్యే విధంగా బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎంతో కృషి చేసినట్లు మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. దీనికన్నా అనేక సంస్థలు ముందున్నప్పటికీ అవి కనుమరుగై దాని స్థానంలో 1885 స్థాపితమైన భారత జాతీయ కాంగ్రెస్ అనేది తర్వాత మొదటగా మితవాదులు అతివాదుల రూపంలోని తర్వాత గాంధీజీ రూపంలోని జాతీయ కాంగ్రెస్ను నడపడంలోని ఐఎన్సీ అనేది ఎంతో కృషి చేసినట్లు మనకు కనిపిస్తుందన్నమాట. ఈ విధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క
పాత్ర అనేది భారత జాతీయోద్యమంలోని మరవలేనంత రీతిలో ఉంటుందని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇది భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనగా చెప్పుకోవచ్చు.